Vagarthaviva sampruktau Vagartha pratipattaye Jagatah pitarau vande Parvati parameshwarau Bhaje Sri Chakramadhyastham Dakshinottarayosada Syama Vartalisam Sevyam Bhavanim Lalitam Bikam Namo Mahadbhyo Rishubhyo Gurubhyo Namaham Karmanyevadhikariste Maphalesh Kadachana Phalam meeda voddana adegani ledan ledu Maa naa rendidiki teda undi Sarigga ardham cheppukovati ide Maa ante voddu Phalam meeda adhikaram voddana adu Antekani phalam raadu anledu Ventane vyakshatalu tappulu chesthe ilagostayi నీ అధికారం అంటే నీ యొక్క కమాండ్ ఎంతవరకు అంటే కర్మ చేయడం వరకే ఫలం గురించి నువ్వు ఆలోచించుకు ఎందుకంటే ఫలానా పని చేస్తే ఫలానా ఫలం నువ్వు అనుకుంటావు కానీ అది ఏ ఫలంగా వస్తుందో నీకు తెలియదు అది ప్రకృతి రూపంగా పరమేశ్వరుడు ఎలా ఇస్తాడో మనకు తెలియదు అందుకే మన ఫోకస్ దేని మీద ఉండాలి ఇది నిజానికి మొదటి నుంచి ఇలాంటివి నేర్పితే ప్రతివాడు పనిని ఎంత గొప్పగా చేస్తాడు ఎంత గొప్ప అవుట్పుట్ వస్తుంది ప్రపంచంలో ఆలోచించండి ఇక్కడ కేవలం ఫలం మీద దృష్టి పెట్టడం వల్లే కర్మలు సరిగ్గా చేయట్లేదు ఎవ్వడు కూడా ఏదైనా అవునా లేదా అందుకు సరిగ్గా కర్మ చేస్తున్నామని చెక్ చేసుకో ఆ చేయడమే నైపుణ్యం అప్పుడు నేను చేస్తున్నాను అహాన్ని ఆ తర్వాత దాని ఫలం మీద దృష్టిని విడిచిపెట్టి చేయగలగడం అంత తేలిక కాదండి అంత తేలిక కాదు కనుకనే దానికి నైపుణ్యం అన్నాడు దానికి యోగం అన్నాడు దానికి ప్రాక్టీస్ చేయి సాధన చేయి క్రమంగా అలా చేయగలిగితే అది కౌశల్యము అని గొప్పగా చూపించాడు ఇలా చేస్తే నిన్న కర్మ బంధించదు ఇదేమిటయ్యో బాబు కర్మ అంటేనే బంధిస్తుంది కదా ఇలా చేస్తే బంధించదు అంటే బంధించదు ఇది ఎలాగంటే పనస్తోలు తినాలనిపించింది ఒలుస్తూ ఉంటే వంటుకుంటుండింది అప్పుడు ఏం చేస్తారట అది అంటకుండానికి మరొకటి అంటించుకోవాలట నూనె చేతికి అంటించుకుని కానీ పనస్తోలు తీస్తూ ఉంటే దాని జిడ్డు మనకు అంటదు అలాగే ఈ యోగం అనేటటువంటి లక్షణం మన హృదయానికి అంటించుకుని కర్మలు చేస్తూ ఉంటే అవి మనకు అంటవు బంధించవు ఇది యోగ కర్మసు కోసలం చూసారా అర్థం కావడానికి పనస్తోలు గారెలు ఎన్ని తేవాల్సి వస్తుందో మనకి మొత్తానికి సరే అటువంటి కౌశల్యము యోగము అమ్మ యొక్క స్వరూపము అమ్మ అనుగ్రహం ఉంటేనే అటువంటి కుశలత్వం వస్తుంది ఇది పరమార్థం పరిధాన్ని గమనించుకోవాల్సింది కుశల కనుక క్షేమ రూపిణి భద్ర రూపిణి మంగళ రూపిణి యోగ రూపిణి ఇది చివరికి మనం తెలుసుకున్నటువంటి అర్థం కోమలాకార ఇది కూడా మన నిత్య యవ్వనా నుంచి అనుబంధం కలుపుకోవచ్చు ఈ నామాలను అటు తీసుకెళ్ళొచ్చు ఇటు పెట్టుకోవచ్చు చాలా ఉంటాయి మధ్యలో కోమలాకార అమ్మ రూపం చాలా కోమలమునేది కోమలత్వము అనేటువంటిది శరీర లక్షణమే కాకుండా మనోలక్షణం కూడా చూసుకోవాలి అంటే మృదు మధుర స్వభావమునికి కోమలము అని పేరు కోమలం అంటే కేవలం మెత్తదనం మాత్రమే కాదు మృదు మధురమైన స్వభావము అని అర్థం కోమల అనే శబ్దానికి శాస్త్రీయమైన అర్థం ఇది మృదువై మధురమైన స్వరూపము స్వభావము కోమలము అనాలి అది కనుక అమ్మవారి యొక్క స్వరూపం కానీ స్వభావంలో రెండు లక్షణాలు ఉన్నాయట మృదుత్వము మధురత్వము మృదుత్వము అంటే సౌమ్యత వాత్సల్యము సాత్వికత ఇవన్నీ కూడా ఎందుకంటే అసలు గుణాతీత అయినా అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తే శుద్ధ సత్వగుణంతో వస్తుంది భగవంతుడు ఎప్పుడైనా భగవద్ రూపం శుద్ధ సత్వము శుద్ధ సత్వం అంటే రజోగుణ తమోగుణ వికారాలు లేనిది ఆ శుద్ధ సత్వగుణమే మృదుత్వం మామూలుగా ఒక సాత్వికుణ్ణి మనం చూస్తే ఆ సౌమ్యత ఆ సౌజన్యము ఆ భావము చూస్తే ఆనందం కలుగుతుంది కదా సత్వాత్ సంజాయితే జ్ఞానం సత్వగుణం యొక్క లక్షణమే జ్ఞానము ఆనందము మరి శుద్ధ సత్వగుణం ఉంటే శుద్ధమైన జ్ఞానము శుద్ధమైన ఆనందము ఉంటాయి కదా అందుకే శుద్ధమైన జ్ఞానానందములే మృదుత్వము ఆ మధురము ఆనందము యొక్క లక్షణం ఆనందమే మధురమైన పదార్థం కదా సృష్టిలో తీయనిది ఏదంటే ఆనందమే అందుకే మృదు మధుర స్వభావమే కోమలము అందుకే అమ్మవారి ఆకారంలో కుశలత్వం అంటే ఆదివ్యాధ్యాది వికారములు లేవు అలాగే కోమలత్వం అన్నది మృదువై మధురమైన స్వరూపమే అమ్మవారు ఆ రూపమే అత్యంత మృదువు అత్యంత మధురం అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మవారి పాదాలని శివుడు ఎలా పట్టుకున్నాడో వర్ణించారు మట్టెలు తొడిగేటప్పుడు దృషది దయమానేన మనసా యదాదాయన్యస్తం అంటారు ఇక్కడ మట్టెలు పెట్టేటప్పుడు పెళ్లిలో శివుడు అమ్మవారి పాదం పట్టుకుని రాయి మీద పెట్టాలి సన్నికల్ల మీద శాస్త్ర ప్రకారంగా శివుడికి జాలేసిందిట ఇంత మెత్తని పాదాలని అంత కఠినమైన రాయి మీద పెట్టాలా అనిపించిందట ఎంతని శివుడే కదా రాయి తీసి పూల బుట్ట తెండి అని అనడు ఎందుకంటే సంప్రదాయం సంప్రదాయమే రాయి మీదే పెట్టాలి కానీ అంత మెత్తని పాదం రాయి మీద పెట్టాలి అంటే ఆ పాదం కందిపోతుందిట అందుకు చాలా జాగ్రత్తగా దయమానీన మనస చాలా జాలిగా మెత్తగా పట్టుకుని చాలా జాగ్రత్తగా రాయి మీద పెట్టేటండి ఆ పెట్టడం చూసారేమో శంకరులు మరి
ఆయనే చూడగలరు. అలా పెట్టి జాగ్రత్తగా మట్టిలు తిరిగెట్ట. అలా శివుడు అమ్మవారి పాదాన్ని అంత మెత్తగా పట్టుకున్నాడే, అంత మెత్తది కనుకనే కోమలాకార. అది ఇక్కడ కుశల కోమలాకార, అంత మెత్తని తల్లి. ఈ మాట తెలిస్తేనే అమ్మ మనసు ఎంత మెత్తన, నవనీతల లాంటి మనస్సు అంటాం కదా, కోమలమైన సుకుమారమైన మనస్సు అమ్మది. అందుకే ఆవిడ చాలా సుకుమారి కనుక అక్కడ కాఠిన్యం అమ్మ దగ్గర మనం ప్రవర్తించకూడదు, అంత సుకుమారంగా ఆరాధన చేసుకోవాలి. కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌలమార్గ తత్పర సేవిత. కురుకుల్లా ఇదొక అద్భుతమైన నామం. అసలు ఈ కుశల నుంచి కౌలమార్గ తత్పర సేవిత వరకు అధిష్టాన దేవత కురుకుళ్ళ. ఇది ఒక మంత్రం అండి. కురుకుళ్ళా ఏ నమః అనుకున్న అది ఒక మంత్రం అవుతుందట. కురుకుళ్ళా ఇదొక తల్లి ఈవిడ. ఈ కురుకుళ్ళ ఎవరు? నిజానికి శ్రీవిద్యలో చూస్తుంటే మనం దొరకదు, కానీ శ్రీమన్నగర వర్ణనలో కురుకుళ్ళాదేవి ఉన్నది. శ్రీమన్నగర వర్ణన మొత్తం అమ్మవారి 25 ప్రాకారములు. మర్చిపోయామా? చింతామణి గృహాంతస్థ ప్రారంభంలో చెప్పుకున్నాం మనం. ఆ చింతామణి గృహం ఎక్కడున్నది? శ్రీమన్నగరంలో ఉంది. ఈ శ్రీమన్నగరం 27 ఆవరణలతో ఉన్నది మనకి. మొట్టమొదటి నానావృక్ష మహోద్యానవనం, తర్వాత 6 కల్పవృక్ష వనాలు, దాని తర్వాత వచ్చినటువంటిది ఆ భవ్యమైన కదంబవనం, ఆ దాటేక రత్నమయ ప్రాకారములు, ఆ తర్వాత లభించేటువంటివి మనకు క్రమంగా అద్భుతమైన కొన్ని కందకాలు కనబడతాయట. అందులో కొన్ని ప్రాకారములు ఉన్నాయి. ఆ ప్రాకారముల్లో బుద్ధిశాల అహంకారశాల అని రెండు ప్రాకారములు ఉన్నాయి. అంటే ఇంత మణిద్వీపం ఈ పదాలను బాగా అర్థం చేసుకుంటే ఒక్కొక్క తత్వాన్ని మనం అధిగమిస్తూ బుద్ధి అహంకారత్వాలు కూడా దాటి వెళితే చింతామణి గృహం. అలా భావించాలి. మనలోనే ఉంది మొత్తం మణిద్వీపం, అసలు పట్టుకోవాల్సింది అది. దాన్నే మహానుభావుడు ఆర్యాద్విషతి అనే పేరుతో 200 శ్లోకాలు మొత్తం శ్రీమన్నగర వర్ణన చేసి పెట్టారు దూర్వాస మహర్షి. ఇదంతా మనకి బ్రహ్మాండ పురాణంలో చేసిన వర్ణన. ఆ శ్రీమన్నగరము మణిద్వీపం రెండు ఒక్కటే. దీన్ని నిరంతరం భావన చేయమని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఈ మణిద్వీప వర్ణన కానీ శ్రీమన్నగర వర్ణన కానీ రోజు చదువుకున్న గృహప్రవేశాల్లో చదివిన ఇంటికి మంచిది ఒంటికి మంచిది అంటారు. అయితే చదువుకుంటూ ఊరుకోవడం కాదు, అసలు ఎందుకు ఇలా చెప్పారు? ఏమైనా లోకం ఒకటి ఉందా అంటే ఉండొచ్చు. బ్రహ్మాండాలు కావాలే ఉందో మనకేం తెలుసు, తప్పకుండా ఉంది, ఇందులో సందేహం లేదు. సాలోక్య ముక్తి పొందిన వారు ఆ లోకానికి వెళ్తారు, అందులో ఏమీ సందేహం లేదు, ఉంది. కానీ జీవన్ముక్తి కావాలంటే మనలో భావించాలి. మన శరీరమే మణిద్వీపం. అది అర్థం చేసుకోవడం శబ్దాలు చాలు, బుద్ధి అహంకారం అనే మాటలు చెప్తున్నాంటే ఎక్కడున్నాయి బుద్ధి అహంకారం మణిద్వీపంలోనా? మనలోనే. కనుక ముందు కనబడుతున్నటువంటి ఇంద్రియములు అవన్నీ దాటి లోపలికి ఇంకా వెళుతూ ఉంటే బుద్ధి అహంకారమైన సూక్ష్మభూమికలు ఇవి కూడా దాటి వెళ్ళగలిగితే ఆ పర్వత మహాపద్మాటవి ఆ వెనకాల అమ్మవారి యొక్క స్వరూపం అనగానే ఈ శరీరతత్వములన్నీ దాటిన తర్వాత ఆ పంచకోశాంతర స్థితిగా ఉన్నది అని చెప్పడమే అందులోనే విషయం. అందుకే ఒక్కసారి మన ఆర్యాద్విషదంతటి శ్రీమన్నగరాన్ని అంతటిని పట్టుకున్నాం. ఒక్కడ పట్టుకుంటే మొత్తం వస్తుందండి. ఏం చేస్తాం? ఒక ఇంట్లో గది గురించి చెప్పాలంటే ఇల్లంతా స్ఫురణకు వస్తుంది. అందుకే లలితా సహస్రనామాలు చదువుతుంటే మీకు తెలియకుండా శ్రీమన్నగర వర్ణన కూడా జరిగిపోతుంది. ఇక్కడ ఈ బుద్ధిశాల అహంకారశాల అని రెండు శాలల మధ్య ఒక బావి ఉంది. మూడు బావులు ఉంటాయండి. అమృతాది వాపికాత్రయాయ నమః అన్న వాపిని భావించారు. మూడు బావులు, ఆ మూడు బావుల సీమ. ఈ మూడు బావుల్లో అమృతవాపి ఒకటి, ఇప్పుడు చెప్పబడుతున్నది విమర్శవాపి అని ఒక వాపి ఉంటుంది. ఇక్కడ బుద్ధిశాల అహంకారశాల మధ్యలో ఒక బావి, ఆ బావిలో ఒక అమృతం ఉంటుందట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఆ భూమికి చేరగలిగినటువంటి సాలోక్య ముక్తి పొందిన వాళ్ళు ఆ బావిలో అమృతాన్ని తాగలరు వాళ్ళు. అది తాగితే కలిగే ఆనందం ఎంత అంటే అది చెప్పలేము మరి. అంత అద్భుతమైనటువంటి ఆనంద పారవశ్యం. లోకంలో ఒక దాహం కలిగితేనే నీరు తాగితే ఆహా అనిపిస్తుంది. జన్మజన్మల జీవుడి దాహాన్ని తాపత్రయాల్ని పోగొట్టగలిగే శక్తి ఆ విమర్శవాపిలో ఉందిట. ఆ విమర్శవాపి జలాన్ని కానీ పానం చేస్తే అదంతా పోతుందయ్యా అన్నాడు. అయితే విమర్శవాపిలో ఉన్న జలం ఏమిటి? బుద్ధిశాల అహంకారశాల మధ్యలో ఉంది. అందులో ఉన్నటువంటి జలం ఏమిటంటే సౌషుమ్నామృతము అని జలంట. సౌషుమ్న అమృతము అనగానే అప్పుడే తెలిసిపోయింది విమర్శవాపి ఎక్కడుందో. గట్టిగా పట్టుకోగలిగితే ఎక్కడుంది? మనలో సుషుమ్న అనే నాడి లోపల ప్రసరిస్తున్న చిదేకరస రూపిణ రసం ఉంది. ఆ రసం అందుకోగలిగితే ఇంచుమించు చిట్ట చివరికి చింతామణి గృహం దగ్గర వెళ్ళిపోయాం మనం. ఆ సుషుమ్నానాడిలోకి కానీ ప్రవేశించగలిగితే అక్కడ దొరికే చిదేకరస రూపిణైనటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అదే సౌషుమ్నామృతం. ఇంత యోగపరంగా చెప్తే అర్థమవడం కష్టం. అందుకే లోకపరంగా అక్కడ బావి ఉంది, అందులో నీరుంది అంటే మనం వెళ్ళలేకపోయినా ఏదో అందుకున్న తృప్తి. అది నీ లోపల సుషుమ్నలో ఉందంటే అబ్బే లోపలికి వెళ్ళమంటాడండి, అది కోపం. కానీ మన లోపల సుషుమ్న స్థితికి వెళ్ళగలిగితే యోగి అక్కడ సుషుమ్న రసాస్వాదన చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం అది ఎక్కడ తెలుస్తుంది అంటే బుద్ధిస్థాలను కూడా దాటాలి నువ్వు.
యో బుద్ధే పరతస్తు సహా. భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు, బుద్ధి కూడా దాటిన తర్వాత ఏది ఉందో అదే పరమాత్మ అని చెప్పాడు ఆయన. అందుకే బుద్ధిశాల దాటాలి, అప్పుడు కానీ అర్థం కాదేది మనకి. అందుకే అటువంటి భవ్యమైనటువంటి సౌషుమ్నామృతం అనే విమర్శ వాపి ఉంది. ఆ విమర్శ వాపి దగ్గర ఈవిడ ఉంటుంది నాయకురాలుగా. ఆవిడ పేరు కురుకుళ్ళ, అక్కడ ఉంటుంది ఆవిడ. ఈ కురుకుళ్ళ ఉండి ఎవడు యోగ్యుడో చూసి వచ్చావా సరేరా అని ఆవిడ ఇస్తుంది. ఆవిడ అథారిటీ లేదా నూతన నీళ్ళు తీయడానికి లేదండి. అక్కడ దాకా వెళ్ళడానికే ఒక అధికారం ఉండాలి. వెళ్ళాం కదని చేత పట్టుకుని తోడేస్తా అంటూ ఒప్పుకోదుట, ఆవిడ పర్మిషన్ ఇవ్వాల్సిందే. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉంటుంది, చాలా గొప్ప విషయం. కనుక ఈ సుషుమ్నామృతం ఉన్నటువంటి నూతి దగ్గర ఈ నాయకురాలు ఉంటుందిట, ఆవిడే ఇస్తుందిట రసం, ఇచ్చి దాటిస్తుందిట దాన్ని కూడా, ఆ దాటించి తీసుకెళ్తుంది తల్లి. అందుకే అక్కడ దాకా తీసుకుపోయాడు కురుకుళ్ళ. అమృతం అనే విమర్శ వాపి ఉంది. ఆ విమర్శ వాపి దగ్గర ఈవిడ ఉంటుందిట నాయకురాలుగా. ఆవిడ పేరు కురుకుళ్ళ, అక్కడ ఉంటుంది ఆవిడ. ఈ కురుకుళ్ళ ఉండి ఎవడు యోగ్యుడో చూసి వచ్చావా సరేరా అని ఆవిడ ఇస్తుంది. ఆవిడ అథారిటీ లేదా నూతన నీళ్ళు తీయడానికి లేదండి. అక్కడ దాకా వెళ్ళడానికే ఒక అధికారం ఉండాలి. వెళ్ళాం కదని చేత పట్టుకుని తోడేస్తా అంటూ ఒప్పుకోదుట, ఆవిడ పర్మిషన్ ఇవ్వాల్సిందే. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉంటుంది, చాలా గొప్ప విషయం. కనుక ఈ సుషుమ్నామృతం ఉన్నటువంటి నూతి దగ్గర ఈ నాయకురాలు ఉంటుందిట, ఆవిడే ఇస్తుందిట రసం, ఇచ్చి దాటిస్తుందిట దాన్ని కూడా, దాటించి తీసుకెళ్తుంది తల్లి. అందుకే అక్కడ దాకా తీసుకుపోయాడు కురుకుళ్ళ అని. సుషుమ్నామృతం ఎక్కడున్నది మనలో? కులాంగన కులాంతస దగ్గర గోల పెట్టలే మనం. కుల అంగన, కులము అంటే షట్చక్రములే కులములు. ఈ కులము ఈ షట్చక్రముల నడుమ పద్మాల మధ్య నాళంలాగా, ఆరు చక్రాలు ఆరు పద్మాలు అనుకుంటే ఇన్ని పద్మాల మధ్యలో ఒకనే నాళం, అదేమిటి? సుషుమ్న. దాని లోపల రసం బిసతంతు తనీయసి. అందుకే అక్కడుంది కదా సుషుమ్న, దానికి కదా ఈవిడ అధిష్టానం దేవత. అందుకే చూడండి, కురుకుళ్ళ కులేశ్వరి కులకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. లింక్ ఎలా పెట్టాడు అందుకే, కులం అంటే షట్చక్ర కులం, అందులో ఉన్నటువంటి సుషుమ్నామృతం, దానికి నాయకురాలేవుడు కురుకుళ్ళ. అంటే కురుకుళ్ళాదేవి అనుగ్రహంగానే ఉంటే అక్కడ గెలిపోవచ్చండి. ఇదొకటి తెలుసుకోవచ్చిన గొప్ప విషయం. యోగా చేస్తే చాలు కదండి దేవుళ్ళని పూజించడం ఎందుకు అన్నాడు ఒక ఆయన. దానికి ఒక సిద్ధపురుషుడు ఇచ్చిన గొప్ప సమాధానం అంటే, యోగంలో నువ్వు ఒక్కొక్క భూమికిని దాటి వెళుతూ వెళుతూ కదా వెళతావు, సుషుమ్న కానీ చక్రములు కానీ. ఆ భూమికికి అధిష్టాన దేవతలు ఉంటారు, వాళ్లే దేవతలంటే. ఆ దేవత అనుగ్రహం లేనిది ఆ భూమికి నువ్వు చేరలేవు. అందుకే ఆ భూమికి అధిష్టాన దేవతలే బ్రహ్మ విష్ణు రుద్ర ఇత్యాదులు. వాళ్ళని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ యోగ సాధనలో ఆ భూమికను వాళ్ళు చెయ్యి పట్టి దాటిస్తారండి. ఆ దేవతలను విస్మరించి ఏదో యోగం చేసేస్తానని కూర్చుంటే యోగస్థితికి వెళ్ళలేడు సరికదా, ఒకదాని కూడా జరుగుతుందిట. యోగం తెలియకపోయినా ఆ దేవతల మీద భక్తితో ఆరాధన చేస్తూ వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటే వాళ్లే దగ్గరుండి దాటించేస్తూ ఉంటారటండి. కనుకని యోగం తెలియకపోయినా భగవన్ నామములు భగవస్తోత్రములు చేసిన వారికి తప్పకుండా ఉత్కృష్ట స్థితి వస్తుంది. అంతేగాని యోగం చేస్తున్నామని చెప్పి భగవంతుడిని విస్మరిస్తే మాత్రం వాళ్ళు తరించరు, ఇది తెలుసుకోవాలి. అందుకే యోగా అనేది దేవతా పూజకి సంబంధం లేదనేది అజ్ఞానం. మనం పూజ చేసేటప్పుడే ప్రాణాయామం చేస్తామని తెలుసు కదా, మరి ప్రాణాయామం అంటే యోగం కాదు. అందుకే యోగా అనేది హిందూ మతంది కాదండి, అదొక సైన్స్ అన్నాడు ఎవడో. వాడికి అది సైన్స్ అనిపించగానే అది హిందూ మతంది కాదుట, మొన్నటి వరకు అది హిందూ మతందే, మరి ఎక్కడుంది ఇది ఎక్కడా? కనుకనే హిందూ మతంలో భాగమే యోగం. హిందూ మతంలో చెప్పేటప్పుడు జ్ఞాన మార్గం వేరండి, వేదాంత మార్గం వేరండి, ఉపాసన మార్గం వేరండి, ఇవన్నీ వేరు వేరులు కావండి. ఇవి ఒకదాని కూడా సబ్స్టిట్యూట్స్ కావు, ఒకదాని కూడా సప్లిమెంటరీస్, గుర్తుపెట్టుకోండి. ఒకదాని కూడా అనుబంధం, నువ్వు ఒక స్థితి ఎందు ప్రీతి కలిగి ఉంటూ ఇంకోటి ప్రీతి లేకపోయినా చేస్తూ ఉంటే ఒకదాని కూడా కలిసి పైకి తీసుకెళ్ళిపోతుంటాయి. అందుకే మనకి లలితా సహస్రనామాలు అన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ప్రేమగా చేసుకున్న రూపవర్ణన చేశాడు, యోగం చెప్పాడు, మంత్రం చెప్పాడు, తత్వం చెప్పాడు, అన్నీ కూడా. అన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇన్ని కలిసి పుష్టి అయితేనే నీ సాధన బలమవుతుంది కనుక ఒకదానికోటి సహకారి. అందుకే మాకు ఇచ్చాలు అది వినం అని ఆ నామం వచ్చినప్పుడు చెవులు మూసేసుకోవడం, ఈ నామాలు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం కాదు, అన్నీ కలిపే సాధన మనం చేసుకుంటున్నాం. కనుక కురుకుళ్ళా కులేశ్వరి అనే దానికి ఎంత అద్భుతమైన లింక్ అక్కడ కనబడుతోంది. సుషుమ్నామృతానికి అధిష్టాత్రి కనుక కురుకుళ్ళ ఈ తల్లి పేరు. అందుకే ఈ మంత్రంలోనే మొత్తం కలిపిన కొన్ని బీజాక్షాలు కలిపి కురుకుళ్ళాయి నమః అని మంత్రం. ఆ బీజాక్షలు ఏంటో చెప్పడానికి లేదు కనుక అందరూ ఒకటి చేసుకోవచ్చు, శ్రీ కురుకుళ్ళాయే నమః అనుకున్నా సరిపోతుంది. అది పట్టుకోగలిగితే మనం ఆ విమర్శవాపిలోకి ప్రవేశించగలం. కనుక అటువంటి కురుకుళ్ళాదేవికి నమస్కారం చేసుకుంటూ కులేశ్వరి. దీనికి నారాయణ భట్టు పాఠంలో కురుకుళ్ళ్యా అని నామాంతరం కనబడింది, కురుకుళ్ళ బదులుగా. తప్పేం లేదు, కురుకుళ్ళ అన్న తప్పు లేదు,
కురుకుల్య తప్పని అనలేం. కానీ కురుకుల్య పాఠం గ్రాహ్యమే. కానీ కురుకుల్య, కుల్య అంటే కాలువ. ఇక్కడ మనం యోగ సాధన చేసేటప్పుడు ఏ కుల్య ఉన్నదో, ఆ సుషుమ్నా నాడి అనే కుల్య, అది కురుకుల్య అని ఆయన అన్వయించారు. కానీ కురుకుల్య అనే వర్ణన మనకి ఈ శ్రీమన్నగర వర్ణంలో కనబడుతోంది బ్రహ్మాండ పురాణంలో. ఈ కురుకుల్లాదేవిని నమస్కరిస్తూ ఆర్యాద్విషతలో దూర్వాసుడు ఒక మాట అన్నాడు, అది ఒక్కసారి మనం తలుచుకుందాం. తల్లి ఎలా ప్రకాశిస్తూ కూర్చుందో అక్కడ. కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధికుచ నమన్మధ్యాం కుంకుమ విలిప్త గాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతం. ఇది ఆర్యాద్విషతలో ఒక శ్లోకం ఇది. ఆ కురుకుల్లాదేవి ఎలా ఉన్నది అంటే ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ కుంకుమ పూసుకుని అక్కడ ఉందిటండి. అద్భుతమైన రూపంతో ప్రకాశిస్తున్న ఆ కురుకుళ్ళాదేవికి నమస్కారం. ఆ తల్లి సుషుమ్నా రసాధిష్టాన దేవత. కులేశ్వరి, కులేశ్వరి దగ్గర స్పష్టమవుతున్నది కులమునకు ఈశ్వరి. కులము అనగా మూలాధారాదికం చక్రషట్కం కులమితి స్మృతం. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం అంటారు, సహస్రారాన్ని అకులం అంటారు అని మనం వివరంగా చెప్పుకున్నాం ఒకరోజు. అది ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే ఈ కులమునకు ఈశ్వరి. ఆ కురుకుళ్ళవే మొత్తం సుషుమ్నానాడికి అధిష్టాన దేవత అయినప్పుడు ఈ ఆరు చక్రములు సుషుమ్నానాడి యొక్క మజిలీలే కదా. సుషుమ్నానాడి మజిలీలే ఆరు చక్రములు. కానీ ఆరు చక్రములు కలుపుకునే సుషుమ్నానాడి యొక్క స్వరూపం. కనుక సుషుమ్నానాడి ఎందున్న ఆరు చక్రములకు కులమని పేరు. కనుక కురుకుళ్ళయే కులేశ్వరి. ఇది తెలుసుకోవాల్సింది. కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ. తీగకి ఆధారం పాదులాగా ఈ మొత్తం కులమునకు ఆధారం ఏది? మూలాధారం. ఆ మూలాధారం దగ్గర ఈ కుండలిని మూడున్నర చుట్లతో సార్ధ త్రివలయాకారై అన్నట్టుగా ఒక భుజంగిని వలె మూడున్నర చుట్ల చుట్టుకుని తలకిందుకు దించిన పాములా ఉంటుంది కుండల్ని. ఆ కుండల్ని సరసమే అది పైకి లేచినప్పుడు సుషుమ్నా మార్గం ద్వారా సంచరిస్తూ వెళుతుంటుంది. ఆ వెళ్ళినప్పుడు అనుభవానికి వస్తుంది ఈ సుషుమ్నా రసం. లేనప్పుడు ఎవ్వడికి అనుభవానికి రాదు. గట్టిగా అనుభవానికి తెచ్చుకోరా, ధ్యానించాలంటే నిద్ర వస్తుంది, తప్పేమి రాదు. అందుకు ఇక్కడ ఆ తల్లి అక్కడి నుంచి లేవాలి. కనుక ప్రధానమైన స్థలం ఏంటి? కులకుండం. కులకుండం అంటే ఏమిటి? మూలాధారం. కనుక కులకుండ ఆలయ మూలాధారమే ఆలయముగా చేసుకున్నది అని. అవాప్య స్వాం భూమిం భుజగ నిభమజ్జుష్టవలయాం అమ్మగురించి చెప్తూ చెప్తున్నారు. సమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. స్వపిషి కులకుండే కుహరిణి శంకరులు చెప్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా 72,000 నాడును తడిపిన స్థితికి వెళ్ళాక ఇంకా ఈ శరీరం వీడుకున్నప్పుడు మళ్ళీ క్రిందికి వచ్చి మూలాధారంలో తిరుగుతూ ఇంకా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు ఆ తల్లి. ఆ అటు ఇటు తిరుగుతున్న దాన్ని ఎవరైతే గమనించి ఆరాధన చేస్తారో వాళ్ళు యోగ మార్గంలో వెళుతున్నారు. వాళ్ళు ఈ కులాన్నే సాధనగా తీసుకుని వెళ్తున్నారు యోగ మార్గంలో. వాళ్ళ మార్గం అది. అందుకే అమ్మవారిని కుండలిని రూపంలో ఉపాసించే వాళ్ళు కౌల మార్గులు, కుల రూపంలో ఉపాసించే వాళ్ళు కౌల మార్గులు. వాళ్ళ ప్రయాణం మూలాధారం సహస్రారం. అందుకే కుల అకులయోగ సంబంధ కౌళం అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాం? కౌళిని కులయోగిని దగ్గర కౌళిని అన్నప్పుడు కుల అకులయోగ సంబంధ అన్నప్పుడు షట్చక్రములకు సహస్రారములకు సంబంధమే కౌలము అని. ఈ సంబంధాన్ని తెలుసుకుంటూ మూలాధారం నుంచి జాగృతి చెంది ఆ యోగ మార్గంలో ఎవరైతే సాధన చేస్తుంటారో అమ్మవారిని వాళ్ళు కౌల మార్గులు. ఏ సాధనైనా తత్పర బుద్ధితో చేయాలండి. తత్పర అనే గొప్ప మాట. సమయాచార తత్పర. అక్కడ శివశక్తుల యొక్క ఏకత్వాన్నే ఎప్పుడూ భావిస్తే సమయాచార తత్పరులు. ఇక్కడ కౌల మార్గ తత్పరులు ఉన్నారు కొంతమంది. కౌల మార్గం అంటే యోగ మార్గం మీదే తత్పరత కలిగి ఎప్పుడైనా సాధన ఎందుకు పండట్లేదంటే తత్పరత లేకపోవడం వల్ల పండట్లేదు. తత్పరత. పర అంటే ఏమిటో నిన్న చెప్పుకున్నాం, గుర్తున్నదా? శివపర. ఇదే నాకు ఉత్కృష్టము అని దాని మీదే ఫోకస్ చేయగలిగితే తత్పరత్వం. అది మనం ఒక నుయ్యి తవ్వుతూ ఉంటా, సగం తవ్వుతూ ఉంటే మరొక నుయ్యి మళ్ళీ తవ్వుతూ వెళుతుంటే గోతులు మిగులుతాయి కానీ నూతి రాదు. ఆ నూతినే గట్టిగా తవ్వేమండికి చివరి వరకు నీళ్ళు వస్తాయి. కానీ సగం సగం అది తవ్వుతూ మరొకటి సగం సగం తవ్వుతుంటే ఏది రాదు. కనుక తత్పర అంటే దాని అంతు తేలే వరకు సాధన చేయవలసిందే. అందుకే ఎప్పుడు కూడాను శంకర భగవత్వారు బ్రహ్మసూత్ర భాషలో కూడా చెప్తారు, సాధకుడు ఎక్కువ ఉపాసనలు కలిపేసుకుంటే అయోమయంలోకి వెళ్ళిపోతాడు, చిత్త విక్షేపం ఏర్పడుతుంది కానీ సిద్ధించదు. ఎందుకంటే మనకు ఏది వింటే అదే గొప్పదనిపించుతూ అన్నీ చేసేయాలనిపిస్తూ ఉంటుంది. చెప్పేటప్పుడేమీ అన్నీ చెప్తారు, అన్నీ విని ఆనందించడం తప్పేమీ లేదు. ఎందుకంటే వినడం గొప్ప విషయం. ఏది విన్నా అది పుణ్యం కింద మారిపోతుంది. కానీ తప్పేం లేదు. కానీ విన్నవన్నీ చేసేద్దామని మాత్రం అనుకోవడానికి లేదు. ఇవాళ చెప్పాం, మంత్రం చెప్పాం, అన్నీ చేసేద్దామంటే రోజుకి 24 గంటలు ఎన్ని చేయగలం మనం?
అప్పుడు తెలుసుకోవాల్సిందంటే ప్రధానంగా ఒకటి ఎంచుకోవడం, దానిలో సిద్ధి పొందడం. అది ఎక్కువ చేస్తూ మిగిలినవి ఏవైనా గురు ఉపదేశములు అంటే క్లుప్తంగా చేసుకుంటూ ఉండాలి. ఒకటి ప్రధానంగా చేసేటప్పుడు మిగిలినవి ఎప్పుడూ అల్పంగానే చేయాలి. అన్నీ ఒకే స్థాయిలో చేస్తే ఏది వెళ్ళదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి వ్రతాలు అవి చేసినప్పుడు కూడా ముందే రాస్తాడు, నిత్య నైమిత్తికములను క్లుప్తము చేసుకుని ఈ వ్రతాన్ని చేయు. అంతేగాని ఆ వ్రతం చేసినప్పుడు పొద్దుట్లొచ్చింది అవన్నీ చేసి ఇవి చేస్తే దీనికి మనం ప్రాధాన్యం ఇచ్చినట్టు కాదుట. ఆ వ్రతం నాడు మనం ప్రత్యేకంగా పిలిచే దేవతకే ప్రాధాన్యం ఇచ్చేము అని ఉండాలండి. అప్పుడు ఆ దేవత తృప్తి పడుతుంది. అంతే దీనికి సమయం ఉన్నా లేకున్నా తీరిక ఉన్నప్పటికీ కూడా నిత్య నైమిత్తికాలు తగ్గించుకోవాలి ప్రత్యేక వ్రత దినాల్లో. ఇది పెద్దవాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఎవరు ఏ మార్గంలో ఉన్నారో దాని తత్పరులై ఉంటే అది తప్పకుండా సిద్ధిస్తుంది. అయితే ఇప్పుడు లలితా శాస్త్రం చెప్తున్నప్పుడు మేము నామ మార్గంలో ఉన్నాం కనుక ఇవన్నీ మాకెందుకంటే కాదు, ఇవి సరిగ్గా వింటే ఆ విన్న ఫలితం చాలా గొప్పది. అందుకే విన్నామని తృప్తి పడుతూ మనం ఎందులో ఏది ఎంచుకున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను అనుకోవద్దు, ఆ శబ్దములు అలా చెప్తే కానీ అర్థం కాని స్థితిలో కొందరు ఉన్నాం కనుక ఆ పదాలు అలా చెప్తే అర్థమవుతాయి. కానీ ఫోకస్, దాని మీద ఏకాగ్రత పట్టు చూపించాలి మనం. అందుకే కౌల మార్గ తత్పర సేవిత, ఆ కౌల మార్గ తత్పరుల చేత సేవించబడుతున్నది. అయితే శ్రీ విద్యలో ఒకదానికొకటి అంగముగా పనికొస్తాయి. ఒకవైపు శ్రీచక్రారాధన చేస్తూ, మరొక వైపు మంత్రజపం చేసుకుంటూ, మరొక వైపు ఆ ప్రాతకాలంలో ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి అక్షరములను ఆ వర్ణములను ఆయా దేవతలను భావన చేస్తూ పైకి వెళ్ళడం అనేది ఒక క్రియ ఉంది. అది అంతర్యాగ క్రమము అని చెప్తారు. అది ఈ మూడు కూడా కలిపి చేసుకోవచ్చు. ఒకవైపు బాహ్య చక్రార్చన, లోపల అంతఃచక్రార్చన, మూడవది జపం, మూడు కలిపి చేయవచ్చు. ఎందుకంటే మూడు ఒకే సబ్జెక్టుకి సంబంధించినవి కనుక, ఒకే ఉపాసనకు సంబంధించినవి కనుక ఇక్కడ విక్షేపం లేదు. అదే కానీ దీనికి ఇంకేదో మరొకటి కలిపేసుకుంటే విక్షేపం వస్తుంది. అది అందుకు మూడు ఒకే ఉపాసన కనుక మూడు చూపిస్తున్నారు. కౌల మార్గ తత్పర సేవిత, ఇది సాధన చేసుకోవడం చాలా మంచిదే. దానికి గాను మనకు చెప్పినటువంటి హృదయ చక్రము, ఆజ్ఞాచక్రము మొదలైన దగ్గర అమ్మవారిని ధ్యానిస్తూ పెడుతూ ఉంటే అది కూడా కౌల మార్గ తత్పరతయే. ఇది తెలుసుకోవాల్సినది కనుక అలా కౌల మార్గ తత్పరులే చాలా గొప్పది. ఎందుకంటే లోపల కదా భావన చేస్తున్నావు దీన్ని. కౌల మార్గ తత్పరుల చేత సేవింపబడే తల్లి కురుకుళ్ళా, ఆ కురుకుళ్ళాకు అనుబంధం. కానీ కులేశ్వరి అనేటువంటి ఆ తల్లి, కులకుండాలైన తల్లిని కౌల మార్గ తత్పరులు సేవిస్తూ ఉంటారు. అందుకే కౌల మార్గ తత్పర సేవిత. అలా కౌల మార్గ తత్పర సేవిత అయిన కురుకుళ్ళ ఎవరు? ఈ నామం ఎవరిది మర్చిపోతున్నావు, లలితా సహస్రనామాల్లోదేగా. కానీ కురుకుళ్ళ ఎవరి నామం? లలితమ్మే, ఆవిడే ఆ లలితాదేవి కురుకుళ్ళ. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అంత చక్కగా అన్వయం ఉన్నది. కురుకుళ్ళ, కులేశ్వరి, కౌల మార్గ తత్పర సేవిత. ఇప్పుడు కౌల మార్గం అనే దాని గురించి కొన్ని విశేషములు మనం పట్టుకోవాలి.